హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది బొమ్మిడి టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో మొఘళ్ళ సామ్రాజ్యంని స్థాపించిన బాబర్ గురించి నేర్చుకున్నాము పూర్తిగా. మొఘళ్ళ సామ్రాజ్యంలో బాబర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించింది హుమాయూన్. ఓకే, ఈ హుమాయూన్ అనే వ్యక్తి మొఘళ్ళ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండవ వ్యక్తి. ఓకే, అయితే మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? బాబర్. బాబర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే హుమాయూన్. హుమాయూన్కి పూర్తి బాధ్యత ఎప్పుడు వచ్చిందంటే బాబర్ చనిపోయిన సంవత్సరం 1530లో బాబర్ చనిపోతే 1630లో బాబర్ చనిపోయాడు. తర్వాత ఇతనికి పూర్తి బాధ్యత ఇతని మరణానంతరం రావడం జరుగుతుంది. పూర్తి బాధ్యత ఒక రోజు వచ్చేస్తుంది కదా, ఆ రోజు ఏమిటి అంటే డిసెంబర్ 29, 1530 హుమాయూన్కు మొఘల్ సామ్రాజ్య అధినేతగా మారడం జరుగుతుంది. ఇక్కడ హుమాయూన్ అనే పేరుకు అర్థం ఏమిటంటే అదృష్టవంతుడు. ఓకే, హుమాయూన్ అనే పేరుకు అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. ఓకే, ఈ హుమాయూన్ పరిపాలన కొనసాగిస్తూ ఉండగానే కొన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధాలు ఏమిటో ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, 1532లో దౌరా యుద్ధం చేశాడు. ఓకే, ఎప్పుడు? 1532లో దౌరా యుద్ధాన్ని చేయడం జరిగింది. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే మహమ్మద్ లోడి. ఓకే, మహమ్మద్ లోడీకి మరియు హుమాయూన్కి మధ్య దౌరా యుద్ధం జరిగింది. ఇక్కడ చూడండి, 1532లో దౌరా యుద్ధం మహమ్మద్ లోడీకి హుమాయూన్కి మధ్య జరిగింది. ఓకే, ఇక్కడ ఈ యుద్ధంలో హుమాయూనే గెలవడం జరిగింది. హుమాయూన్ తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడం కోసం 1535లో మరొక యుద్ధం చేశాడు. ఆ యుద్ధం పేరేంటంటే మాండాసోర్ యుద్ధం. ఎక్కడ చేసిండు అంటే గుజరాత్లో చేయడం జరిగింది. ఈ గుజరాత్లో పరిపాలకుడు అయిన బహదూర్ షాను ఓడించి తను గుజరాత్ను ఆక్రమించడం జరిగింది. ఎవరిని ఓడించాడు? బహదూర్ షాని ఓడించి హుమాయూన్ గుజరాత్ పరిపాలనను తన చేతిలోకి చిక్కించుకున్నాడు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే మాండాసోర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అని అడుగుతాడు. హుమాయూన్ మరియు బహదూర్ షాకి, గుజరాత్ పాలకుడు అయిన బహదూర్ షాకి హుమాయూన్కి మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది? 1535లో జరిగింది అని అడుగుతాడు. తర్వాత ఇంకా పరిపాలనను అధికం చేయడం కోసం 1537లో చూనార్ యుద్ధం. ఈ చూనార్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే షేర్షాకి మరియు హుమాయూన్కి మధ్య. ఎవరెవరికి? షేర్షాకి మరియు హుమాయూన్కి మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది? షేర్షా ఎక్కడ పరిపాలిస్తుండేవాడు అంటే బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. అప్పుడు బెంగాల్ ప్రాంతంపై హుమాయూన్ దండెత్తి షేర్షాని ఓడించి చూనార్లోని గౌడ ప్రాంతం వరకు ఆక్రమించడం జరిగింది. ఎవరు హుమాయూన్ అనే వ్యక్తి? చూనార్ యుద్ధంలో షేర్షాని ఓడించి గౌడ ప్రాంతం వరకు ఆక్రమించాడు. ఈ గౌడ ప్రాంతం ఎక్కడుంది అంటే బెంగాల్. ఓకే, బెంగాల్లోని గౌడ ప్రాంతం వరకు హుమాయూన్ ఆక్రమించడం జరిగింది. ఓకే, తర్వాత ఈ చూనార్ యుద్ధంలో షేర్షా తన యొక్క ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది. అంటే తన రాజ్యాన్ని కోల్పోయాడు కాబట్టి మళ్ళా దాన్ని ఏ విధంగానే దక్కించుకోవాలని షేర్షా మళ్ళా తిరుగుబాటు చేస్తాడు. ఎవరిపైన? హుమాయూన్ పైన. ఎప్పుడు? 1539లో చౌసా యుద్ధం. ఓకే, ఈ చౌసా యుద్ధం చేస్తాడు ఎవరు? షేర్షాకి హుమాయూన్కి మధ్యనే ఈ చౌసా యుద్ధం కూడా జరుగుతుంది. ఈ చౌసా యుద్ధంలో షేర్షా హుమాయూన్ను ఓడిస్తాడు. ఓకే, హుమాయూన్ ఓడిపోయి హుమాయూన్ తన ప్రాణాలను రక్షించడం కోసం కర్మనాశ నదిలో దూకుతాడు.
హుమాయూన్ తన ప్రాణాలను రక్షించడం కోసం కర్మనాశ నదిలో దూకుతాడు. షేర్షా నుండి తప్పించుకొని ఈ నదిలో దూకుతాడన్నమాట. ఈ హుమాయూన్ కర్మనాశ నదిలో దూకాక ఇతని ప్రాణాలు కాపాడడం కోసం ఇతని యొక్క జనరల్ నిజాంసా హుమాయూన్ ఇతని యొక్క హుమాయూన్ అనే రాజు యొక్క ప్రాణాలు రక్షిస్తాడు. ఇప్పుడు ఈ చౌసా యుద్ధంలో హుమాయూన్ ఓడిపోయాడు. తర్వాత తన యొక్క రాజ్యాన్ని ఎవరు షేర్షా ఆక్రమించేసుకుంటాడు. కానీ పూర్తి తన బాధ్యతలు విడిచిపెట్టి పోలేడు. ఇంకో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎవరు షేర్షాకి హుమాయూన్కి మధ్య మరొక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పూర్తిగా తన రాజ్యాన్ని షేర్షా దక్కించుకుంటాడు. ఇంకా హుమాయూన్కి మరియు షేర్షాకు మధ్య చివరి యుద్ధం ఏంటిది అంటే 1540లో బిల్గ్రామ్, దీన్నే కనౌజ్ అని కూడా అంటారు. బిల్గ్రామ్ యుద్ధం షేర్షాకి హుమాయూన్కి జరుగుతుంది. షేర్షాకి హుమాయూన్కి చివరి యుద్ధం. ఈ యుద్ధంలో షేర్షా హుమాయూన్ని పూర్తిగా ఓడించి హుమాయూన్ యొక్క పూర్తి రాజ్యాన్ని షేర్షా ఆక్రమించేసుకుంటాడు. అప్పుడు మొత్తం రాజ్యాన్ని కోల్పోయిన హుమాయూన్ 1541లో మధ్య భారతదేశం అడవుల వైపు వెళ్ళిపోతాడు. ఎక్కడికి? తన రాజ్యాన్ని షేర్షా మొత్తం ఆక్రమించేసుకుంటాడు. అప్పుడు ఇక రాజ్యం ఏం లేదు. తర్వాత ఇతను ఏదో సహజీవనం కొనసాగించాలి అని మధ్య భారతదేశం వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతనికి హుమాయూన్ మధ్య భారతదేశం వైపు వెళ్ళిపోయాడు కదా, అక్కడ మధ్య భారతదేశం అడవులలో హమీదా బేగం అనేట ఆమెను వివాహం చేసుకుంటాడు. ఎవరిని? హమీదా బేగం అనేట ఆమెను వివాహం మాడుతాడు. ఎవరు? హుమాయూన్కి హమీదా బేగంకి మధ్య వివాహం జరుగుతుంది. ఎక్కడ? మధ్య భారతదేశం అడవులలో. హమీదా బేగంకి హుమాయూన్కి వివాహమైన తర్వాత అక్బర్ అనే వ్యక్తి జన్మిస్తాడు. హమీదా బేగంకి మరియు హుమాయూన్కి పుట్టిన సంతానమే అక్బర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే, హుమాయూన్ యొక్క భార్య ఎవరు అని అడుగుతాడు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, హుమాయూన్ భార్య ఎవరు అని అడుగుతాడు, హమీదా బేగం. తర్వాత అక్బర్ యొక్క తల్లి ఎవరు అని అడగచ్చు, హమీదా బేగమే అవుతుంది. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ ఆర్ఆర్బీలో అడిగాడు కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హమీదా బేగం ఎవరి తల్లి అని అడిగాడు, అక్బర్ తల్లి. హుమాయూన్ యొక్క శత్రువు ఎవరు అంటే హుమాయూనే. ఎందుకంటే ఇతనికి నల్లమందు తినే వ్యసనం ఉంది. హుమాయూన్కి నల్లమందు తినే వ్యసనం ఉండడం వల్ల తన రాజ్యాన్ని కోల్పోవడానికి ఇది కూడా కొద్ది కారణం అవుతుంది. హుమాయూన్ మరణించాక హేము అనే వ్యక్తి ఢిల్లీని పరిపాలించడం జరుగుతుంది. ఢిల్లీని ఎవరు పరిపాలిస్తారు? హేము అనే వ్యక్తి పరిపాలిస్తాడు. హుమాయూన్ మరణానంతరం ఢిల్లీని హేము అనే వ్యక్తి పరిపాలిస్తాడు. ఈ హేము అనే వ్యక్తి హిందూ పరిపాలకుడు. ఢిల్లీని పరిపాలించిన చివరి హిందూ పరిపాలకుడు ఎవరు అంటే హేము అనే వ్యక్తికి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చివరి హిందూ పాలకుడు ఎవరు? హేము అనే వ్యక్తి చివరి హిందూ పాలకుడు. హుమాయూన్ మరణానంతరం తర్వాత ఢిల్లీని కొన్ని రోజుల పాటు హేము అనే వ్యక్తి పరిపాలించడం జరుగుతుంది. ఓకే, తర్వాత హుమాయూన్ మరణానంతరం హుమాయూన్
సమాధిని ఎవరు అంటే హమీదా బేగం కట్టించడం జరుగుతుంది. హమీదా బేగం ఓకే, అతని భార్య అయిన హమీదా బేగం హుమాయూన్ యొక్క సమాధిని నిర్మించడం జరుగుతుంది. ఎక్కడ? ఢిల్లీలో నిర్మిస్తుంది. ఓలు హమీదా బేగం హుమాయూన్ సమాధిని ఢిల్లీలో నిర్మిస్తుంది. ఈ నిర్మాణం అనేది మొట్టమొదటిగా పాలరాయితో నిర్మించడం జరిగింది. దేనితో? ఈ సమాధిని పాలరాతితో నిర్మించారు. కాబట్టి ఈ హుమాయూన్ సమాధి ఆధారంగానే తాజ్మహల్ను నిర్మించారు. ఇది ఇంపార్టెంట్. ఏ సమాధి ఆధారంగా తాజ్మహల్ను నిర్మించారు అని అడుగుతాడు. ఓకే, హుమాయూన్ సమాధి ఆధారంగా అని చెప్పచ్చు. ఓకే, తాజ్మహల్, ఓకే, హుమాయూన్ తాజ్మహల్ నిర్మాణం అనేది ఏ సమాధి ఆధారంగా నిర్మించారు అంటే హుమాయూన్ సమాధి ఆధారంగా. ఎందుకంటే పాలరాతితో నిర్మించిన మొట్టమొదటి కట్టడం ఏది అని అడిగినా అడుగుతాడు, అదే హుమాయూన్ సమాధి. ఈ హుమాయూన్ సమాధిని తన భార్య అయిన హమీదా బేగం నిర్మించడం జరుగుతుంది. ఎక్కడ? ఢిల్లీలో. ఓకే, ఈ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మొఘల్ సామ్రాజ్యాన్ని హుమాయూన్ తర్వాత షేర్షా పరిపాలించాడు. 1540లో బిల్గ్రామ్ యుద్ధం జరిగింది కదా, ఈ బిల్గ్రామ్ యుద్ధంలో పూర్తిగా షేర్షా హుమాయూన్ను ఓడించి ఢిల్లీ పరిపాలనను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. హుమాయూన్ను ఓడించిన తర్వాత షేర్షాకి ఢిల్లీపై పూర్తి అధికారం రావడం జరిగింది. ఈ యుద్ధం తర్వాతే ఇతనికి షేర్షా అనే బిరుదు రావడం జరిగింది. అసలు ఇతని షేర్షా యొక్క అసలు పేరు ఏంటిది అంటే ఫరీద్. అసలు పేరు ఫరీద్. ఈ ఫరీద్ అనే పేరు నుంచి ఈ బిల్గ్రామ్ యుద్ధంలో హుమాయూన్ను ఓడించిన తర్వాత షేర్షా అనే బిరుదు రావడంతో ఇతన్ని షేర్షా అని పిలవడం జరుగుతుంది. ఇతని యొక్క వంశం ఏంటిది అంటే సూర్వంశం. షేర్షా యొక్క వంశం ఏంటిది అంటే సూర్వంశం. ఇతని యొక్క అసలు పేరు ఫరీద్. ఓకే, ఫరీద్. షేర్షా ఢిల్లీని పరిపాలిస్తుండగా అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఆ సంస్కరణలో ముఖ్యమైనవి ఏంటి అంటే ఉద్యోగులు ఉంటారు కదా, ఉద్యోగులు. ఈ ఉద్యోగుల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అవినీతి పాల్పడకుండా ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. గ్రామాల్లో శాంతి పరిరక్షణకై ముకుద్దం అనే పోలీస్ అధికారిని ఉంచేవాడు. ఎవరిని? ముకుద్దం. ఓకే, ముకుద్దం అనే అధికారిని, గ్రామ శాంతి పరిరక్షణకై ఈ వ్యక్తిని నియమించేవాడు. గ్రామాల్లో జరిగే ఏమైనా నేరాలు ఉంటాయి కదా, ఆ నేరాలను ఈ ముకుద్దం అనే వ్యక్తి పూర్తిగా పరిష్కరించేవాడు. తర్వాత ఉద్యోగులు ఉంటారు కదా, ఈ ఉద్యోగులు వాళ్ళ పైన బదిలీలు అంటే ఈ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అన్నట్టు. ఇప్పుడు అప్పుడు బదిలీలను ప్రవేశపెట్టింది షేర్షా అనే ఉద్యోగుల బదిలీలను ఇతనే తీసుకురావడం జరిగింది. తర్వాత భూమిని 3 రకాలుగా విభజించాడు. ఒకటి ఏంటిది అంటే ఉత్తమం, 2 మధ్యమం, 3 అందమం. భూమిని 3 రకాలుగా విభజించాడు. భూమిని షేర్షా 3 రకాలుగా విభజించి పరిపాలించాడు. 1 ఉత్తమం, 2 మధ్యమం, 3 అందమం. ఈ 3 గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. షేర్షా ఈ 3 రకాల భూములు ఉంటాయి కదా, ఉత్తమం, మధ్యమం, అందమం, ఈ 3 కొలచడం కోసం ఒక ప్రత్యేకమైన కర్రను తయారు చేయించాడు. ప్రత్యేకమైన కర్ర. ఆ కర్ర ఏంటి? ఆ కర్ర పేరు ఏమిటంటే జరీబ్. జరీబ్ అనే కర్రను ప్రత్యేకంగా భూమిని కొలుచుటకు షేర్షా తయారు చేయించాడు. ఇది ఇంపార్టెంట్ అండి. భూమిని కొలుచుటకు షేర్షా కాలంలో ఏ కర్రను వాడేవారు, ఆ కర్ర పేరు ఏంటిది అంటే జరీబ్ అని అడుగుతాడు. షేర్షా నిర్మించిన నిర్మాణాలలో ముఖ్యమైనది చెప్తాను. ముఖ్యమైన నిర్మాణం ఏంటిదంటే పురాణ కిల్లా. ఇది ఎక్కడుంది అంటే ఢిల్లీలో.
దీన్ని షేర్షా నిర్మించాడు. పురాణా ఖిల్లాను నిర్మించిన మొఘల్ సామ్రాజ్య వ్యక్తి ఎవరు అంటే షేర్షా. తర్వాత ఇతని యొక్క సమాధి, షేర్షా యొక్క సమాధి పేరు ఏంటిది? ససారాం. ససారాం, ససారాం అనేది ఎవరి? షేర్షా యొక్క సమాధి. షేర్షా యొక్క సమాధి క్వశ్చన్ అడుగుతాడు, షేర్షా యొక్క సమాధి పేరు ఏమని? ససారాం. ఇది ఎక్కడుంది అని అడుగుతాడు. ఎక్కడుంది అంటే బీహార్. షేర్షా యొక్క సమాధి ససారాం ఎక్కడుంది? బీహార్లో ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి. షేర్షా తన పరిపాలనా విధానంలో బంగారు నాణేలను మరియు వెండి నాణేలను తయారు చేయించాడు. వెండి నాణేలు తన పరిపాలన విధానం కోసం బంగారు నాణేలు మరియు వెండి నాణేలను చేయించిన మొఘల్ సామ్రాజ్య వ్యక్తి ఎవరు అంటే షేర్షా. తర్వాత ఈ బంగారు నాణేలను ఏమని పిలిచేవారు అంటే అస్రాఫీ. ఓకే, అస్రాఫీ అని పిలిచేవారు. బంగారు నాణేలను ఏ పేరుతో పిలిచేవారు అంటే అస్రాఫీ అని పిలిచేవారు. షేర్షా తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు అక్బర్ హుమాయూన్ కొడుకు అయిన అక్బర్ షేర్షా తర్వాత పరిపాలించాడు మొఘల్ సామ్రాజ్యాన్ని. ఈ అక్బర్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ బొమ్మిడి టీవీ ఛానల్.